సింగిల్ ఫ్యామిలీ నీకు దండం పెడతానయ్యా బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలయ్యా మగడా? ఎక్కడికి ఎప్పుడు వస్తావా? వస్తానండి. ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. హుషీరాబాద్ వస్తావా? వస్తాను బాబు. ఎంత అవుతుంది? 5 రూపాయలు అవుతుంది. ఓకే వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఓకే వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఓకే వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఓకే వస్తావా? అయ్యో వస్తాను బాబు. ఎంత అవుతుంది? 90 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు తీసుకో. అరే మహానుభావులు, ఆహా ఏమి ముసి ముసి రావులండి. 90 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తారా? 10 రూపాయలు తయారు ఎక్కి కూర్చోడు బాబు. ఒక నిమిషం, 20, 20, 100, 140 నడిచి వెళ్తే ఎంత లాభం వస్తుంది చెప్పని ఆలోచించా. 140 రూపీస్ లాభం. వస్తా. ఇప్పటి వరకు ఈ ప్రశ్నలన్నీ మీకు ఎంత లాభం వస్తుందో కనుక్కోడారు కదరా. ఏమి నవ్వురా నీ నవ్వు, నా గుర్రపు లడ్డతో నీ గుండు తరుతుడా. ఆశ్చర్య గాని గుర్రం పచ్చిగడ్డి తింటుందా, గుగ్గిళ్ళు తింటుందా? గుర్రం కలరు మొదటి నుంచి బ్లాకేనా? ఎడవల కలబడిందా? ఈ బండి ఓనా? బ్యాంకు లోనా? సొంత కదా. అసలు మీ నేటివ్ ప్లేస్ ఏది? ఎప్పుడు చేసా? బిజినెస్ ప్రాఫిట్ గా ఉందా? సరే వస్తా, బిజీగా ఉంటున్నావా, మళ్ళీ కలుద్దాం. అరే అమ్మా అశ్వినీ, ఇంకేమైంది? మన ఇళ్ళు స్థలాలు ఖాళీ చేయవసరం లేదని కోర్టు వాళ్ళు ఒప్పుకున్నారు. ఓల్చ్పడాక్ పేద వాళ్ళకి దేవుడితో పాటు కోర్టు అండ కూడా ఉందని తెలిసిపోయింది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నాకు స్లమ్ ఏరియా కావాలి. రాజుగాడు తెచ్చిన స్టేటర్ కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మిస్టర్ భగవాన్, మన ఒప్పందానికి ఇంకా 2 నెలలు గడువు ఉంది. కింద కోర్టులు గెలవకపోతే పై కోర్టుకు వెళతాం. కోర్టు చుట్టూ తిరగటానికి నేను కోర్టు కుమ్మస్తాని కాదు, నేను జెంటిల్మన్. స్లమ్ ఏరియా నా చేతికి రావాలి లేదా? గుడ్ షాట్. ఇలాంటి ఆడదే నాకు కావాలి. అర్థమైందిగా? గడువు లోపల స్లమ్ అయినా ఇవ్వండి, లేదా మీ ముద్దుల మనవరాలు పాపాజీనైనా నాకివ్వండి. రోడ్డు పాములు నా సింబ, ఈసారి బుస కొడితే అమ్మమాజీ, నన్ను బాడికిచ్చి పెళ్లి చేస్తావా? కాబోయే నాయకురాలివి, నిన్ని మాఫియా వెదవకిచ్చి చేస్తానా? ఆ జట్కా వాణ్ణి పిలిపించి సే వాపస్ తీసుకునేలాగా నేను చేస్తాను. అమ్మమాజీ వస్తున్నాడు. అమ్మగారు, నా బాబు గారు వచ్చారు. ఆయన కాళ్ళు, ఆయన గుర్రం గిట్టలు పట్టుకుంటే గానీ ఆయన రాలేదు. ఆ కుర్చీ తీసే. అద్దరింది బిల్డింగ్ మందరా? గవర్నమెంట్ అదే. గవర్నమెంట్ అంటే నువ్వేగా? ఏమిటి, కుర్చీ కోసం ఎదుగుతున్నావా? లేకపోతే ఎవరోళ్ళు కూర్చుంటే ఎవరు ఒప్పుకుంటారు? పోనీ నీ ఊళ్ళో కూర్చోనా? మా ముందు ఏ మగాడైనా నిలబడే ఉండాలి, లేదా మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి. జట్కా వాడినైనా జెంట్మెన్ ని కాళ్ళ బేరానికి పిలిపించావు, సంగతి ఏంటో చెప్పు. ఏంటిది, నీ మనవరాన్ని పెళ్లి చేసుకోవడానికి కట్నమా? నువ్వు కట్నం ఇచ్చినట్టు నేను పుచ్చుకున్నట్టు వాళ్ళకి తెలిసిందంటే జాయింట్ గా నిన్ను నన్ను ఒకే జైల్లో ఒకే గదిలో తోసేస్తారు. ఆ తర్వాత వరుసలు మారిపోతాయి. చూడు, మనకి మనకి గొడవలొద్దు. ఇచ్చిన కోర్టు స్టే వెనక్కి తీసుకో. చూడు బాబు, ఆ లేబర్ జట్కా బండి వదిలేసి ఈ డబ్బుతో హాయిగా అంబాసిడర్ కారు కొనుక్కో. నువ్వు ఇచ్చే డబ్బు కోసం లొంగిపోయే అట్టగాడిదని కాదు, అసలు సిసలైన జాతి గుర్రాన్ని. నువ్వు డబ్బుకి లొంగవని తెలిసే నేను నా ఏర్పాట్లలో ఉన్నాను. పాపాజీ, మర్యాదగా మన దారికి వచ్చి కోర్టు స్టే వాపస్ తీసుకునేంత వరకు మన కంచు కట్ల వారి కాటా దెబ్బ కాస్త రుచి చూపించు. అదేమిటి, నన్ను కొడితే నీకు చెమట్లట్టాయి. ఇప్పటిదాకా నీ సత్తా ఏమిటో నాకు చూపించావు, ఇప్పుడు ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటో నేను చూపిస్తాను. చిన్నా,
మా కాబోయే భార్యను లోపలికి తీసుకెళ్లాడు. ఏం చేస్తారో వాడి మొహం. ఇన్నాళ్ళ నుంచి నువ్వే ఏమీ చేయలేపావు, గంటలో వాడేం చేస్తాడు వాడి బొంద. ఏర్రా ఏర్రా వాళ్ళు. వాడు మన పువ్వు లాంటి పాపాజీని గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టుకున్నాడు. అంత దాకా మీరేం చేస్తున్నారు? బయట కూడా గడియ పెడితే బాగుండదని సైలెంట్ గా నిలబడ్డాడు. జాకెట్ ఏం జరగదు పుప్పిది, ప్రాసరి ఏం జరగదు పుప్పిది. హరలంగా ఏం జరిగినా ధైర్యంగా ఉండు. ఏం జరిగినా ధైర్యంగా ఉండాలా? అవునా, ఆ అమ్మాయి చెడిపోతే గతిలేక నచ్చిన పెళ్లి. అది మంచి పద్ధతేనా? ఏ నేను మీ అమ్మ చేసుకోలేదా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం అందం, ఏం పింకం, ఏం పొంకం, పాలరాతిలా మెరిసే ఒళ్ళు, అక్కడక్కడ అందమైన పుట్టు మచ్చలు, నడుం మీద, బీప్ మీద, పిక్కల మీద, జబ్బల మీద ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ ఉన్నాయి. ఎలా ఉంది మీ కంచు కట్ల వారి కాటా దెబ్బకి, నా జట్కా దెబ్బ? పెళ్లి కాకుండానే శోభనం జరిగిన నీ మనవరాలకి తీసుకెళ్లి పెళ్లి చేస్తావో లేక అవమానం భరించలేక జట్కా కింద పడి చేస్తావో తీరిగ్గా ఆలోచించుకో. ఆగు బాబు, ఇప్పుడు హాయిగా ఉందా? మైండ్ ఫ్రెష్ గా ఉందా? ఎవరికో కాబోయే భార్యను ఏం చేసావో చెప్పు. బల్ బల్ బలాబలే ఆల్ బిత్తర్ బిళ్ళ భిక్షం, బిల్ బిత్తర్ బిళ్ళ ధర్మం, బంపర్ లేడీ పటాక్. ఆహా, ఏం టాలెంట్ బాబు నీది! ఒక్క జట్కాకి ఎన్ని గుర్రాలైనా కట్టగలవు, కాకపోతే గుర్రం మాది, జట్కా నీది. అయ్యయ్యో, ఏం దెబ్బలు, ఏం లోకం, అయినా ఇట్ట ఎట్ట తగిలాయ్యా బాబు? ఎట్టాగేంటి, జట్కా గాడి తప్పి బోల్తా కొట్టిందని చెప్పానుగా. నువ్వు చెప్పినా నేను నమ్మద్దు. పోనీ, బండి బోల్తా పడింది అనుకుందావా అనుకుంటే దెబ్బలు ఇట్ట తగలవు. పోతే పోనీ, రోడ్డు మీద పోతూ కారు గుద్దేశావు టేకి తీసి అనుకుందాం అనుకుంటే బండి బాగానే ఉంది. కానీ పోనీ, నిన్నెవరైనా కొట్టేశారా అనుకుంటే నిన్ను కొట్టే మగాళ్ళెవరు ఈ హోల్ టౌన్ లోనే పుట్టలేదు. పోనీ పోనీ, నీ అనుమానమే నిజమే, ఆడవాళ్ళే కొట్టేశారనుకో, టేకిట్ ఈజీ పోనీ పోనీ అంటావా? అంత ఈజీగా నేనెందుకు అనుకుంటాను? ఏ ఆడదైనా నిమి చెయ్యేస్తే దాంట జారిపోద్ది. అమ్మో, నీ సంగతి నాకు తెలీదు. ఆడపిల్ల జట్క బండి ఎక్కితేనే మెడ పట్టుకుని కింద గెంటుతావు, ఇక అది నా మీద చెయ్యేస్తే అప్ అండ్ డౌన్ అదరగొట్టావు. ఆ సంగతి తెలుసు కదా మరి. ఉండు, ఇట్లా అయితే నొప్పులు తగ్గవు. నేను వెళ్ళి కాపర్ అనుకుంటుని తెస్తాను. ఇదిగో ఉడికి నీళ్ళు ఎందుకు? కమల పువ్వులు లాంటి నీ చేతులతో నా ఒంటి మీద మందు రాస్తే ఒళ్ళంతా వేడెక్కి చిమసలాడి నొప్పులు తగ్గాయి. మళ్ళీ నువ్వు ఉడికి నీళ్ళు తెచ్చిపెట్టావు అనుకో, ఒళ్ళు ఉడికెక్కిపోదు. ఏమిటయ్యా, నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మమ్మ, ఇవి పాపాజీ కొట్టిన దెబ్బలే, కానీ ఈ దెబ్బలకి ఎదురు దెబ్బ తీసే వచ్చాను. రేపు ఆడబోయే నాటకానికి ఇదే మొదటి మెట్టు. ఈ నాటకాల వల్ల ఇన్నాళ్ళు మారని మనుషులు ఇప్పుడు మారుతారా? ఎందుకు ఇష్టమా? అమ్మమ్మా, నేనేం చేసినా నీకోసం. మావయ్య మనసు మార్చాలి, దూరమైన నీ కొడుకుని నీ దగ్గరకు చేర్చాలి, అమ్మాజీ నీకు చేసిన అన్యాయానికి తగిన గుణపాఠం నేర్పాలి, అందుకు పాపాజీ మెళ్ళలో తాళి కట్టాలి, ఆ ఇంటికి అల్లుడవ్వాలి. Take it easy.